గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం రసాభసగా మారింది. సికింద్రాబాద్ నియోజకవర్గ సమీక్ష సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ జోక్యం చేసుకుని పార్టీ ఓటమికి మీరే కారణమంటూ కుంతియా ఉత్తమ్లపై ధ్వజమెత్తారు. నోటికి వచ్చినట్లు దూషణలకు దిగారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న పీసీసీ కార్యదర్శులు మహేష్ గౌడ్, బొల్లు కిషన్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్వే సత్యనారాయణ వాళ్ల దగ్గరున్న నీళ్ల బాటిల్ను విసిరారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరికొకరు చొక్కాలు మరొకరు పట్టుకొని కొట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో బొల్లు కిషన్ చొక్కా చినిగిపోయింది. ఇంతలో అక్కడున్న వారంతా వీరిద్దరినీ విడిపించారు. ఆవేశంగా బయటకు వచ్చిన సర్వే సత్యనారాయణ తన మీదకు రౌడీ మూకలను ఉసిగొల్పారని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వాళ్ళు మేము మాట్లాడుతున్నప్పుడు కొందరు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ గాంధీ భవన్ లో దారిన పోయే దానయ్యలకు పదవులు ఇచ్చారు, జనరల్ సెక్రటరీలు అని. అట్లాంటి వాళ్లకు పదవులు ఇచ్చి ఎవరైనా నిజం మాట్లాడితే వాళ్ళ మీదకి దాదాగిరి చేసి పోయేటట్లు చేసారు. ఇవి అట్లాంటి ప్రవర్తననే ఈరోజు నా మీద కూడా ఒకరిద్దరు చేసింది. నేను మాట్లాడిన విషయాలు, వాళ్ళు చెప్పుకున్న విషయాలు, పార్టీ పరిస్థితులు ఏమున్నాయి, ఈరోజు పార్టీ ఎందుకు ఓటమి చెందింది, రేపు మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, మనం ఇదే విధానం కొనసాగితే మళ్ళీ మనం గెలుస్తామా ఎన్నికల్లో, పార్టీ సర్వనాశనం అయిపోతుంది అనే విషయాలు నేను చెప్తున్నప్పుడు కొందరికి రుచించక ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో వాని ఇంటి పక్కోడు కూడా వానికి ఓటేయడు, అట్లాంటి వాళ్ళకు జనరల్ సెక్రటరీల పదవులు ఇచ్చిండ్రు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను నా మీదకి ఎగేసిండ్రు. నేను ఒక దళిత బిడ్డను, నేను వాళ్ళకు చాలా చులకన అనిపించింది. నేను ఒకసారి ఎమ్మెల్యే చేసిన, రెండుసార్లు ఎంపీ చేసిన, కేంద్రంలో మంత్రి చేసిన, ఇగో ఈరోజు ఆ విధంగా నా మీదకి ఎగేసి అందరూ వాస్తవాలు మాట్లాడి, పార్టీ ఇంట్రెస్ట్లో మాట్లాడి, పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకొద్దాం, ఎందుకు నష్టపోయినాం, ఏం కష్ట నష్టాలు ఎదుర్కొన్నాము అన్న సంగతులు చెబుతున్నప్పుడు వాళ్ళకు రుచించక ఈ విధంగా వాళ్ళను ఎగేసి నా మీద పంపడం అనేది జరిగింది ఆ మీటింగ్లో. దానికి నిరసనగా నేను బైకాట్ చేసిన. ఇప్పుడు లీజర్గా అందరినీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అని మరి మాట్లాడతా. ఇప్పుడైతే అనుకోకుండా మీ అందరి ముందు కూర్చోవడం అనేది జరిగింది. రేపు వాస్తవాలు వెల్లడిస్తా. అసలు ఈ పార్టీ ఎవరి చేతులలో ఉంది, ఈ పార్టీలో సామాజిక న్యాయం జరుగుతున్నదా, ఎందుకు నష్టపోయినాం, రేపు ఫ్యూచర్ ఏం జరగాలి అన్న విషయాలన్నింటినీ రేపు నేను వెల్లడిస్తా. ఈ రౌడీ మూకలను పెంచింది, ఇంకోటి వాళ్ళకు అర్హత లేని వాళ్ళకు పదవులు ఇచ్చింది, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిండు, ఇదే కుంతియా చేస్తున్నాడు. కాబట్టి ఇంకా విషయాలు చెప్తారు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఈ రెవ్యూ మీటింగ్లని పార్టీని ఓడగొడతారు, మీరే రెవ్యూ మీటింగ్లు మీరే పెడతారు. దాడి అంటే దాడి అంటే నన్ను ఏమైనా కొట్టనీకి వచ్చిరా కొట్టిరా కానీ మాటలే. నువ్వెంత అంటే నువ్వెంత కాలికి మాటలైనాయి. పార్టీకి జరుగుతున్న నష్టం గురించి, జరిగిన నష్టం గురించి, ఫ్యూచర్లో మనం ఏం చేద్దాం అన్న దానికి చెబుతుంటేనే వాళ్ళకు రుచించలే. వాళ్ళ తప్పులను నేను కొన్నిటిని బయట పెడుతున్నా అని వాళ్ళకు రుచించక నా మీద ఎగేసి ఏమైతే తమాష చూస్తున్నాడు ఆయన. ఆయన తమాషని చూస్తున్నాడు, ఆయన రేపేం చేయబోతాడు, ఇంకేం చేస్తాడు, రేపు ఆయన గురించి మేమేం చేస్తాము, నేనా ఇంకా నాయం పట్టున్న వాళ్ళ అందరం ఏం చేస్తాం అనేది రేపు చెప్తాను. సర్వే సీనియర్ నేతలను అసభ్య పదజాలంతో దూషించారని, దాన్ని అడ్డుకునేందుకే తనపై దాడికి పాల్పడ్డారని పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ఆరోపించారు. నీళ్ల సీసాతో తనపై దాడి చేశారని చెప్పారు. సర్వే సత్యనారాయణ వ్యక్తి చివరి క్షణాల్లో సమీక్ష సమావేశానికి హాజరయ్యి అక్కడ ఉన్న వారిని, అంటే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కుంతియా గారిని, మా రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీల సమక్షంలో ఆయన మాట్లాడే పద్ధతి, అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసిండు, దాన్ని నేను వారించబోయినా ఇది పద్ధతి కాదు, మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడే పద్ధతి కారణంగా నా మీద బాటలు ఇస్తున్నాను కొట్టిండు, వాటర్ బాటిల్తో కొట్టిండు. కొట్టగానే నేను వెంటనే స్పందించిన, నేను కూడా అదే రీతిలో జవాబిచ్చిన, అయితే నా మీద దాడి చేసిండు. దాడి చేసినా కూడా నేను ఎక్కడో కాంప్రమైజ్ కాలే, ఆయన సీనియర్ జూనియర్ అనేది కూడా మర్చిపోయాను. ఇద్దరం ఒకరిని కూడా తిట్టుకోవడము కొట్టుకోవడం జరిగింది. దాని తర్వాత నన్ను చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసింది నా మీద, వారి సమక్షంలోనే దాడి జరిగింది. అయినా కూడా వయసులో పెద్దవాడని నేను కొద్దిగా సహనం పాటించినా
అప్పటికప్పుడు మేము అతన్ని ఇమీడియట్ గా సస్పెన్షన్ కాదు ఇటువంటి పార్టీ నుంచి భర్తరేపు చేయాలని మా డిమాండ్. కాంగ్రెస్ లో సర్వే సత్యనారాయణ కలకలానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. తిరుపాల్, కాంగ్రెస్ సమావేశంలో అసలు ఏం జరిగింది? సర్వే సస్పెన్షన్ కు దారితీసిన పరిస్థితులు ఏంటి? వినోద్, ఈవేళ మూడో రోజు కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ సంబంధించిన సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈవేళ మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతున్న తరుణంలోనే కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నిలబడి ఓడిపోయిన సర్వే సత్యనారాయణ ఆ సమావేశంలోకి ప్రవేశించారు. పోయిన వెంటనే నోటికొచ్చినట్టు దూషించడంతో పాటు అసభ్య పదజాలం వాడారు. పిసిసి అధ్యక్షుడిని, అట్లాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంచియాను ఉద్దేశించి, మీరే మొత్తం పార్టీని సర్వనాశనం చేశారు, మీరు ఇంకా దీన్ని సమీక్ష చేస్తున్నారా మీకు అని చెప్పేసి, నా ఓటమికి కానీ పార్టీ ఓటమికి కానీ మొత్తం కూడా మీరే కారణం అని చెప్పే అనే యాంగిల్లో ఆ కోపంలో విరుచుకుపడ్డారు. తీవ్రంగా విరుచుకుపడడంతో పాటు నోటుకు వచ్చినట్టు దుర్భాషలు ఆడారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పిసిసి ప్రధాన కార్యదర్శులు మహేష్ గౌడ్, బొల్లు కిషన్ ఇద్దరు కూడా అడ్డుకున్నారు. ఈ అడ్డుకోవడంతో మరింత ఆగ్రహంతో ఊగిపోయిన సర్వే సత్యనారాయణ తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తో బొల్లు కిషన్ మీద విసిరాడు. దీంతో బొల్లు కిషన్ కూడా అదే రీతిలో స్పందించి ఇద్దరు ఒకరికొకరు గల్లాలు పట్టుకొని కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే బొల్లు కిషన్ షర్ట్ చినిగిపోయింది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరిని విడిచిపెట్టారు. విడిచిపెట్టినప్పటికి కూడా సర్వే సత్యనారాయణ నోటికి అంటే అడ్డు అదుపు లేకుండా విపరీతమైన దూషణలకు దిగినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఆగ్రహంతో బయటకు వచ్చేసి పిసిసిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పిసిసి మీద నేను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా మీడియాతో మాట్లాడారు. ఇదే ఈ నేపథ్యంలోనే బొల్లు కిషన్ కూడా మీడియాతో మాట్లాడుతూ, అతను కేంద్ర మంత్రి అని నాకన్నా సీనియర్ అని చెప్పేసి నేను కొంత ఉపేక్షించాను, అయినప్పటికీ కూడా తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు మాట్లాడాల్సిన పద్ధతి కాదు, ఇష్టానుసారంగా నోటుకు వచ్చే దూషణలకు దిగాడు. దీన్ని మేము అడ్డుకున్నందుకు నా మీద దాడి చేశారు, నా మీద దాడి చేసి కొట్టేదానికి ప్రయత్నం చేశారు, నా తట్టు కూడా సించారని చెప్పి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం డ్రామా అంతా కూడా అక్కడే ఉండి చూసిన పిసిసి అధ్యక్షుడు, అట్లాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, వీరిద్దరు కూడా ఏఐసిసి క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఏకే ఆంటోనీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమాచారం అందించిన తర్వాత ఆయన సూచనల మేరకు పిసిసి క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కోదండరెడ్డి ఈ సర్వే సత్యనారాయణను సస్పెన్షన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పార్టీ వర్గాలు కూడా చెప్పి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఇక్కడ ఏం జరిగిందో మొత్తం కూడా దీనికి సంబంధించిన ఒక నివేదిక ఏఐసిసికి ఉంది. ఏఐసిసి పరిశీలన తర్వాత ఎన్ని సంవత్సరాలు సర్వే సత్యనారాయణ పై సస్పెన్షన్ వేటు కొనసాగించాలి అని దాని మీద తదుపరి నిర్ణయం తీసుకొని ఉన్నారు. ధన్యవాదాలు తిరుపాల్.